అంతదారుణానికి పూనుకునే ఉంటాడు ఎలాగైనా రాజమాతని కాపాడాలి ఏం జరిగింది అలా పరుగు పరుగునొచ్చా అది ఈ ఉంగరం అక్కడ దొరికింది రాజమాత తమర్దేమోనని తీసుకుని వచ్చాను నాది కాదు మీది కాదా క్షమించండి రాజమాత అనవసరంగా మిమ్మల్ని ఆపాను మీరు బయలుదేరండి మీ చెల్లెల గురించి ఆలోచిస్తూ రాజమాతని చంపేద్దామనుకున్నారా మీ మీద అనుమానం వచ్చి సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే రాజమాతను చంపబోయారని తెలిస్తే మీ చెల్లెల్ని మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేసుండేది ఆ తరువాత మన దగ్గరకు వచ్చి ఈ రుద్రగిరిని నామ రూపాలు లేకుండా చేసేవారు చా
ప్రేమించిన మనిషి ప్రాణాలు తీయాలనుకోదు ప్రేమ. నా మహేంద్రుడి ప్రాణాలు తీయాలని కలలోనైనా సరే పొరపాటున కూడా అనుకోను. ఈ దారుణం చేసింది మహాధాత్రి కాదని అర్థమైంది. మరెవరు చేసుంటారు? మణిపుర మహాసామ్రాజ్యానికి స్వర్ణ ఖడ్గం అండా ఆశీస్సులు ఉన్నాయని శత్రురాజులు సైతం కన్నెత్తి చూడ్డానికి భయపడతారు. అలాంటిది ఇలా హత్యాప్రయత్నం జరిగిందంటే స్వర్ణ ఖడ్గం చేజారిందన్న నిజం ఎవరికైనా తెలిసిందా? రాజమాత, మహారాణి గారు స్పృహలోకొచ్చారు. ఈ కషాయం మహారాణి వారికి తాగించండి. రాజమాత వారికి ప్రణామాలు. ప్రణామాలు స్వామి. ఎలా ఉంది? లేవకు, పడుకు. పర్వాలేదండి. లేవనీయండి రాజమాత. మహారాణి గారు ఎంత త్వరగా లేచి తిరిగితే గాయమంత నయమైందని అర్థం. రాజమాత, మహారాణి గారి ఆరోగ్యం గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. పక్షం రోజుల్లో గాయం పూర్తిగా తగ్గిపోయి మామూలుగా లేచి తిరుగుతారు. విన్నావు కదమ్మా, పక్షం రోజుల్లో గాయం పూర్తిగా తగ్గిపోతుందట. ఏ గాయం ఎప్పుడు తగ్గాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అన్ని గాయాల్ని ఆ కాలమే నయం చేస్తుంది. విశ్రాంతి తీసుకోమ్మా. మహేంద్ర. ఏంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. మహేంద్రుడి మీద హత్యా ప్రయత్నం జరగడం చిన్న విషయం కాదు, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దానికంటే ముందు పరిగణించాల్సిన విషయం ఇంకొకటి ఉంది చెల్లెమ్మ. ఆ హత్యా ప్రయత్నం మన రాజ్యం నుంచే జరిగిందని మనల్ని అనుమానించి ఆ రాజమాత రావడం అనేది మనకి చాలా అవమానం.
దానికి తీవ్రంగా స్పందించాలి మనం. రాజమాత అనుమానంలో అర్థం ఉంది, ఆవేదన ఉంది. మమ్మల్ని అవమానించాలనే ఆలోచన లేదు. రాజమాత అనుమానం నిజం కాకపోయినా ఆ హత్య ప్రయత్నం చేసింది మన రాజ్యానికి సంబంధించిన వాడో కాదో ముందు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన చర్యలు చేపట్టండి. అలాగే మహారాణి. నిజంగా వాళ్ళు మనకి సంబంధించిన వాళ్ళే అయితే వాళ్ళని సజీవంగా తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. నేను వాడిని నిర్జీవంగా మార్చి వాడి తలని మణిపుర మహాసామ్రాజ్యానికి అపరాధ రుసుము కింద పంపిస్తాను. ఒకవేళ ఆ హత్య ప్రయత్నం చేసింది మన రాజ్యానికి సంబంధించిన వాడు కాకపోతే మిగతా రాజ్యాల్లో మన వేగుల్ని అప్రమత్తం చేయండి. ఆ దారుణానికి ఏ రాజ్యంలో బీజం పడిందో తెలుసుకుని ఆ వివరాలు నాకు తెలియచేయండి. ఆ రాజ్యానికి నేను గుణపాఠం నేర్పిస్తాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు నా మహేంద్రుడికి ఎలాంటి కీడు జరగడానికి వీల్లేదు. మీరు చాలా అదృష్టవంతులు. ఆ హత్యా ప్రయత్నం చేసింది మీరే అని మీ చెల్లెలకి తెలియలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రాజమాత రథంతో పాటు మీ శవం కూడా పొలిమేరు దాటేసేది. చెప్పమ్మా, ఏంటి మాట్లాడాలన్నా? నువ్వింత మోసం చేస్తావనుకోలేదు మహేంద్ర. ఏంటమ్మా నువ్వు అనేది? నేను నిన్ను మోసం చేశానా? అవును, నాతో పాటు ఇంకో ఇద్దరిని కూడా మోసం చేశావు. నీ మోసానికి నేను, మహాధాత్రి, వింధ్యావతి ముగ్గురం బలైపోయాం. నా మాట ప్రకారం మహాధాత్రిని కాదని వింధ్యావతిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషించాను. కాని ఈరోజు మీ పెళ్లి చేసినందుకు బాధపడుతున్నాను. రాజ్యపాలన గురించి తప్ప అన్యం ఆలోచించకూడని సమయంలో మహాధాత్రిని ప్రేమించా. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక మోసం చేశా. నా మాట ప్రకారం వింధ్యావతిని చేసుకుని కళ్యాణం వరకు నీ ఇష్టం, కాపురం నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తూ నన్ను మోసం చేశా. నిన్ను నమ్మి నీ చిటికెన వేలు పట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న కొత్త పెళ్లి కూతుర్ని శోభనం రోజు కంటతడి పెట్టించి మోసం చేశా. ఇంకా చెప్పాలంటే రాజ్యం కోసం పెళ్లి చేసుకుని రాజ్యం కోసం వారసుణ్ణివ్వాలనే ఆలోచన లేకుండా రాజ్యం మొత్తాన్ని మోసం చేశాం. ఇంతమందిని మోసం చేసి నువ్వేం సాధిస్తావు? నిజంగా నీకు ప్రేమ విలువ తెలిస్తే నిన్ను ప్రేమించే ఇంతమందిని ఇలా బాధ పెట్టావు. మహాధాత్రిని కోరుకుని తను దక్కక నువ్వెంత బాధపడుతున్నావో, నిన్ను కోరుకుంటున్న వింధ్యావతికి నువ్వు దక్కక
తను అంతే బాధపడుతోంది. ప్రేమలో ఉన్న ఆ బాధ తెలిసిన వాడికి నిన్ను ప్రేమించే వింధ్యావతిని అంత బాధ పెట్టకూడదని తెలియదా? వనవిహారంలో నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డం వేసి వింధ్యావతి నిన్ను కాపాడుకుంది. నువ్వు పెట్టే బాధలు భరించడానికి కాదు కదా. నాకు గర్భశోకం కలగకుండా నిన్ను కాపాడిన వింధ్యావతి గర్భవతి అయ్యే అదృష్టం లేకుండా నువ్వు చేయడం నేను భరించలేకపోతున్నాను. కన్న తల్లిని, నువ్వు చేస్తున్న తప్పుకి నేనే నిన్ను క్షమించలేకపోతున్నాను. నువ్వు ప్రేమించిన మహాదాత్రి నిన్నెలా క్షమిస్తుంది? నిన్ను ప్రేమిస్తున్న వింధ్యావతి ఎలా క్షమిస్తుంది? నిన్ను దేవుళ్ళ చూస్తున్న ప్రజలు నిన్నెలా క్షమిస్తారు? వింధ్యావతి కంట కన్నీరు చిందకుండా తన కళ్ళల్ని నువ్వు పండించి పండంటి వారసుణ్ణిస్తే అందరూ క్షమిస్తారు, సంతోషిస్తారు. ఇప్పటి వరకు నీకు పెళ్లి చేసినందుకు బాధపడుతున్నాను. నీలో మార్పు రాకపోతే నిన్ను కన్నందుకు కూడా బాధపడాల్సి వస్తుంది. నీలో మార్పు రాకపోతే నిన్ను కన్నందుకు కూడా బాధపడాల్సి వస్తుంది. ఏ స్త్రీకైనా భర్త ప్రాణాల కంటే తన ప్రాణం ఎక్కువ కాదు. అన్నయ్య, బాధపడకన్నయ్య, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. అమ్మ కేవలం అమ్మగా మాత్రమే ఆలోచిస్తుంది, కానీ నువ్వు రాజుగా ఆలోచించాలి, కొడుకుగా ఆలోచించాలి, మహాధాత్రి ప్రేమికుడిగా ఆలోచించాలి, వింధ్యావతి వదినకి భర్తగా ఆలోచించాలి. నిజమే అన్నయ్య, ఒకరిని ప్రేమించి మరొకరితో కాపురం చేయడం కష్టమే. మనస, వాచ, కర్మణ మహాధాత్రిని ఇష్టపడి వదినతో కాపురం చెయ్యమంటే నరకంగానే ఉంటుంది. మరి అమ్మ చెప్పిందనో, చెల్లెలు అడిగింది కదా అనో మనసు మారదు కదా. మనసు లేకుండా కాపురం చెయ్యడానికి మనం పశువులం కాదు కదన్నయ్య, మనుషులం. ఎవ్వరేం చెప్పినా నువ్వు మాత్రం నీ మనసు చెప్పిందే వినన్నయ్య. అన్నయ్య, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేనన్నయ్య.
వన విహారంలో మహారాజు మీద సూర్యుడితో హత్యా ప్రయత్నం చేయించారు కదా, వాడిప్పుడు దొరికిపోయాడమ్మా. ఖచ్చితంగా ఇది నీ ఆలోచన అయి ఉండదు. నిన్ను అడ్డం పెట్టి నీ చేత ఆ పని చేయించుంటారు. శిక్ష వాళ్ళకి పడుతుంది, క్షమాభిక్ష నీకు దక్కుతుంది. చెప్పు సూర్యుడు.